గవర్నమెంట్ మనకు చేంజ్ అయింది, దాదాపు 5 నెలలుగా వస్తుంది. ఏం సార్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది? ఏం బాగాలే. ఎన్ని అమలు చేస్తానని చెప్పాడు, ఎన్ని పెద్దలకి ఎన్ని చేస్తానని చెప్పాడు తెలుసా మీకు? తెలుసా? ఒక నెమలు అయిందా? అయిందా? ఒక నెమల గ్యాస్ మండలి అన్నాడు, అమ్మఒడి అన్నారు. ఏంటి ఇంటికి నేను ఒకరికి ఇస్తే ఆడ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడు. అసలు ఒకరికే తెగనా లేదు ఇక్కడ ఇంతమందికి. ఏంటి దాన్ని బట్టి కూటమి ప్రభుత్వం ఎట్లా ఉందో అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో 4 నెలలు 5 నెలల నుంచి 100కు పైగా ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు జరిగాయని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి, మరి దీన్ని ఎలా తీసుకుంటారంటారు? అది ఏం చేద్దారన్న, గవర్నమెంట్ చూడాలి కదా, అది చేయట్లేదు కదా. మీరు నాకు వేసారు ప్రశ్న, జవాబు తెలిసే వేసారు మీరు ప్రశ్న, అంతే. ఓకే, ప్రజల పక్షాన వచ్చి మాట్లాడట్లేదు అని చెప్పేసి ప్రజలందరూ నిరసన చేస్తున్నారు కదా. చేయని ఏం చేయాలి చూద్దాం, చేయని ఇంత అడిగేం చేయలేదుగా. ఇంకా కొద్దిగా టైం గడపాలి, ఇంకా 2-3 నెలలకు గారే ఇది దీని జాతకం ఏంటి అర్థమైపోతుంది. అంతే. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ఏమనుకుంటున్నారు? చెప్పినండి పోటకాలు ఒకటి చేయలేదు. ఈ పాటికి అదే జగన్ వస్తే ఈ పాటికి అమ్మ ఒడి పడేది, కాపు నాస్తం పడేది. ఏంటి అన్ని పడేవి, మాకు డబ్బులు పోయినాయి, అన్యాయం గారు. ఈ నమ్ముకొని ఓటేశాం. ఏంటి ఇంతవరకు ఒకటి లేదు, ఏమీ లేదు. 3 సిలిండర్లు అన్నాడు, 1 సిలిండర్ కూడా లేదు. మళ్ళీ అదేమో ఆడవాళ్ళ పేరు, ఆడవాళ్ళ పేరు ఉంటాయా? గ్యాస్ బండ్లు, గ్యాస్ పుస్తకం ఆడవాళ్ళ పేరు ఉంటుందా? ఇంటికి ఎవడో రాజధాని మగోడి పేరు ఉంటుంది, కానీ ఆడదాని పేరు గ్యాస్ బండ్ ఉంటుంది. ఇది ఒక వంక పెట్టి తప్పు తప్పుదాని చూస్తున్నారు, అది కూడా లేకుండా. ఆడవాళ్ళ పేరుని ఎందుకు ఉంటాయినన్న? గ్యాస్ సిలిండర్లో పుస్తకం ఆడవాళ్ళ పేరుని ఉంటాయా? మరి ఆడవాళ్ళ పేరుని ఉండవాళ్ళకి ఇస్తానంటాడేంటి? ఏదో మాటలు, ఏదో వివరాలు, ఏమి దీనివల్ల అవదో మనకు తెలియదు. నేను 40 సంవత్సరాల నుంచి పెడుతున్నా ఇళ్ల స్థలాలకి, 40 సంవత్సరాల నుంచి ఒక్కటి ఇచ్చినోళ్ళు లేడు. ఇవాళ జగన్ ఇచ్చాడు, ఇచ్చాడు, కట్టుకున్నాం, బాగా రాదు. మా తమ్ముడికి వచ్చింది, మా అన్నయ్య గారి అబ్బాయికి వచ్చింది, మాకు వచ్చింది, మళ్ళీ మా అయ్యాళ్ళు చాలా మందికి వచ్చేసినాయి. ఇప్పుడు షర్మిల గారి మధ్య, జగన్ గారి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి కదా, దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందా? రాజకీయ కుట్రలు అంటే చెబుతా ఉంటారు కదా పెద్దలు పక్కన కూర్చొని, ఏమమ్మా ఇంత ఆస్తులు ఉండే, వాళ్ళ ఆడవాళ్ళు కూడా హక్కుదారు లేను అని వేస్తారు, గెలుగుతా ఉంటారు ఇవన్నీను. ఇవన్నీ కలగాల్సింది, మరి వాళ్ళ పని కలగటమే. ఈ చూడ మన ముందు ఏంటి ఇవన్నీ ఎందుకు? ఏంటి ఆ డబ్బులు లేవు, వెనక చూస్తే భయం వేసింది, హామీలు ఇచ్చాను, తీరా చూస్తేనే అక్కడ పైసా లేదు. నువ్వు 8 సంవత్సరాలు చేసా సీఎం, 8 సంవత్సరాలు చేసా, అన్ని సంవత్సరాలు చేసిన వాడికి డబ్బులు ఉన్నాయా లేదా తెలియదా? తెలియదా? మరి ఎందుకు ఇచ్చా హామీలు? ఎందుకు ఇచ్చా ఇవన్నీను? హామీలని ఎందుకు ఇచ్చావు? ఒక్కటి చేయలే. 4 నెలలు వచ్చేస్తుంది, 4 నెలలు అయిపోయింది అనుకుంటా, ఫెయిల్ అయిపోయినట్టే.